आंध्र ओटी न्यूज़ की स्वागत। ఈ మైనింగ్ మాఫియా తో మీరు చేతులు కలపడం అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రజా విద్రేక విధానాలు ఖచ్చితంగా మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి। లేనిపోని నిందలు ఆరోపణలు మా తెలుగుదేశం పార్టీ మీద గాని ప్రతిపక్షం మీద గాని వేస్తే ఖచ్చితంగా మీ మీద పరువు నష్ట దావా వేస్తానని కూడా హెచ్చరిస్తున్నాను। ఏదైతే స్థానిక ఎమ్మెల్యే బాగేశ్వర్ గారు మీద వచ్చినటువంటి లేఖలు వారు ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సమాధానంగా భాగ్యలక్ష్మి గారు ఆ వచ్చినటువంటి లేఖ అది ఫేక్ లేఖ అని అది ప్రతిపక్షాలే చేస్తుంటారని ఆమె ఒక ఆరోపణ మన ప్రతిపక్ష పార్టీ మీద చేయడం జరిగింది। మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే అది ఫేక్ లెటరా లేకపోతే నిజమైన లెటరా అన్నది అది పోలీసులు నిర్ధారణ చేసి తేల్చాల్సిన విషయం। నేను ఒకటే చెప్తున్నాను మీరు ఫేక్ లెటర్ అయితే ఎవరైతే ఆ ఫేక్ లెటర్ పంపించారో ఫిర్యాదు చేయండి చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి। అదే నిజమైన లేఖ అయితే కనుక మీరు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సి ఉంది। ఎందుకంటే ఈ రోజు పాడేరు నియోజకవర్గంలో మైనింగ్ అంటేనే మైనింగ్ కి వ్యతిరేకంగా నేను వ్యక్తిగతంగా గతంలో గాని ఇప్పుడు గాని వ్యతిరేకంగానే మేము ఉద్యమాలు చేసి మైనింగ్ జరగకూడదనే తెలుగుదేశం పార్టీ చెప్తా ఉన్నాం। ఈ రోజు జరుగుతున్నటువంటి మైనింగ్ మాఫియాతో మీకు ఏ ఒప్పందాలు ఉన్నాయో మాకు తెలియదు కానీ చాప్రాతిపాలెంలో జరుగుతున్నటువంటి ఆ మైనింగ్ అలాగే మొన్నకు మొన్న జీ మార్కెట్లో మైనింగ్ జరపాలని చెప్పి ఎంఆర్ఓ గారు నోటీసులు ఇవ్వడం దానికి మీరు కూడా మద్దతు పలకడం ఇవన్నీ వాస్తవాలు కాదా అని చెప్పి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను। మీరు మరొక మాట అన్నారు అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఇలా ఎద్దేవా చేస్తున్నారని మీరు నేను ఇద్దరం కలిసి పాడేరు నియోజకవర్గంలో ప్రతి ప్రాంతం ప్రతి రోడ్డు వెళ్ళి ప్రజల మధ్యలోకి వెళ్తాం। అభివృద్ధి అన్నది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిందా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిందో ప్రజలే చెప్తారు। ఎందుకంటే మన నియోజకవర్గంలో అతిపెద్ద నియోజకవర్గం మారుమూల ప్రాంతాలైనటువంటి ఇక్కడ ఐనాడు నుంచి అక్కడ మఠం వేవర వరకు ఈరోజు ఎన్నడూ లేనటువంటి రోడ్లని తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే తార్ రోడ్లు వేసినటువంటి పరిస్థితి ఉంది। ఈరోజు మీ ప్రభుత్వం వేసినటువంటి రోడ్లకు కనీసం గుంతలు పడినా అది మూయలేనటువంటి పరిస్థితి మీ ప్రభుత్వం ఉంది। దీన్నా మీరు అభివృద్ధి అని అనుకుంటున్నారు? అంతేకాదు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చామని చెప్పి చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు। ఈరోజు ఈ మెడికల్ కాలేజ్ ఎందుకు పనులాగింది దానికి వచ్చినటువంటి నిధుల్ని ఎందుకు దారి మళ్లించారు? ఇది విభజన చట్టంలో భాగంగానే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ఒక నిర్ణయం జరిగింది అది ఇప్పుడు కార్యాచరణలోకి వచ్చింది। అంతేగాని అదేదో మీ గొప్పతనమో మెడికల్ కాలేజ్ సాధకరాలుగా చెప్పుకోవడమో కాదని చెప్పి మేము గట్టిగా తెలియజేస్తున్నాం। ఏది ఏమైనా ఏ మాట చేసినా సరే మాట్లాడితే మీకు కానీ మీ పార్టీకి కానీ మీ ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షమే చేస్తుందని చెప్పి గతంలో కూడా వివేకానంద హత్య చూసాం। ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం మీద మీరు చేసినటువంటి ఆరోపణలు ఈరోజు ఏం తేలింది నిజానిజాలు నిలకడగానే తెలుస్తుంది। అలాగే ఈరోజు మన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి మైనింగ్ తెలుగుదేశం ప్రభుత్వం అనుమతులు ఇచ్చారని మీరు అంటున్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 3 సంవత్సరాలు కావస్తుంటే మీరు ఏం చేస్తున్నారు
అంటే ఆ అనుమతుల్ని మీరు కంటిన్యూ చేస్తున్నారా అంటే మేము అనుమతులు ఇచ్చామని మీరు ఒప్పుకుంటున్నారా మేము అనుమతులు ఇవ్వలేదు పైగా మీ ప్రభుత్వంలోనే ఏదైతే బడా నాయకులు ఉన్నారో వాళ్ళంతా వచ్చి బినామీలుగా మన ట్రైబల్ని పెట్టుకొని రౌతులు కూడి మైనింగ్లో మేము ఆ రోజు వెళ్ళి చూశాను అక్కడ రోడ్లు ఎన్ఆర్జీఎస్లో రోడ్లే భారీ రోడ్లు వేసి రౌతుల పూడిలో మైనింగ్ మీరు చేయట్లేదా అది మీ ప్రభుత్వం కాదా దాంట్లో 1500 కోట్లు మనకు వస్తాయని కూడా వాళ్ళు ఆడియో రిలీజ్ అవ్వలేదా వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పండి మీరు చేసినటువంటి తప్పుల్ని దాచేసుకొని ప్రతిపక్షం మీద నిందలు ఆరోపణలు చేయడం కాకుండా ఇప్పటికైనా సరే ఆ చాపరాజు పాలెంలో జరిగేటటువంటి మైనింగ్కి ముందుకు రండి మేము కూడా వస్తాం అందరం కలిపి ఆ మైనింగ్ని ఆపుదాం మన గిరిజన సంక్షేమాన్ని కాపాడుకుందాం అంతేకాని మీకు వచ్చినటువంటి లేఖలకో మీ బ్యాగ్ని పట్టినటువంటి ఆరోపణలకో మేము మా మీద నింద వేసి ఆరోపణలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని గట్టిగా భాగ్యలక్ష్మి గారికి హెచ్చరిస్తున్నాం ఇదే కాదు ప్రజా వ్యతిరేక విధానాలు ఏది చేసినా సరే ఖచ్చితంగా ఎండగడతామని కూడా మరొక్కసారి హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.